సాహితీ మిత్రులందరికి హృదయపూర్వక నమస్కారాలు. మాస్టారి కథలు ఇన్ తెలుగు ఛానల్కు మీ అందరికీ శుభ స్వాగతం. కథా సాహిత్యంలో భాగంగా ఈరోజు మీ ముందుకు తీసుకొస్తున్న కథ శ్రీమతి స్వర్ణ శైలజ గారి కళ్ళ నుంచి జారివారిన కథ అడుగు వేసే ముందు, పట్టణం కొత్తపల్లి ఉదయబాబు. విందామా మరి అడుగు వేసే ముందు శ్రీమతి స్వర్ణ శైలజ గారి కథ. హలో మిస్, మీ పేరేమిటో తెలుసుకోవచ్చా? బాటనీ ల్యాబ్ వైపు వెళ్తున్న ప్రజనిక గబుక్కన ఆగి వెనక్కి తిరిగి చూసింది. స్టాండ్ వేసి ఉన్న బైక్కి జారబడి చేత్తో స్టైల్గా కీచైన్ తిప్పుతూ తన వైపే చూస్తున్న దుష్యంత్ కనబడ్డాడు. అతడి చూపులు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. ఎంతో ధైర్యవంతురాలైన ప్రజనికకి ఆ క్షణంలో ఎందుకో చాలా భయం అనిపించింది. కాలేజీలో చేరి నెల రోజులే అయినా దుష్యంత్ గురించి చాలా విషయాలు తెలిసాయి. అతడి తండ్రి స్థానిక ఎమ్మెల్యేకి స్వయాన బావుమరిది. బావుగారి పేరు పరపతిని దుష్యంత్ ఫ్యామిలీ బాగా ఉపయోగించుకుంటున్నారు. డబ్బు హోదా పుష్కలంగా ఉంది. తల్లిదండ్రులకి ఒక్కడే కొడుకు. తను ఆడిందే ఆట, పాడిందే పాట. దానితో పాటు చుట్టూ పనికిరాని స్నేహితుల మూక. చదువు మీద శ్రద్ధ లేదు. ఎవరైనా ఏమైనా అనుకుంటారన్న భయమూ లేదు. కాలేజీలో 2 ఏళ్ల నుంచి ప్రెసిడెంట్గా ఏకగ్రీవంగా ఎన్నుకవుతున్నాడు. స్టూడెంట్స్ని బెదిరించో రౌడీయిజం చేసో అందరి ఓట్లు తన ఖాతాలో వేసేసుకుంటున్నాడు. ఈ సంవత్సరం మళ్ళీ ఎలక్షన్లు వస్తున్నాయి. అతడు ఆ హడావిడిలో తిరుగుతున్నాడు. వారానికో 10 రోజులకో ఒకసారి క్లాసులకు వెళ్ళి మొహం చూపించి వెళ్ళిపోతాడు. హలో హలో, ఫస్ట్ ఇయర్ స్టూడెంట్లా ఉన్నావు, సీనియర్ అడిగిన వెంటనే జవాబు చెప్పాలని తెలీదా? అతని మాట తీరుకి చిరాకేసినా అదేమీ మొహంలో కనబడనీయకుండా, నా పేరు ప్రజనిక, బీఎస్సి ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ని అంది. వావ్, ప్రజనిక, బ్యూటిఫుల్ నేమ్. నీలాగే నీ పేరు కూడా చాలా అందంగా ఉంది. మొదటిసారి కలుసుకున్నాం, పద అలా క్యాంటీన్కి వెళ్ళి కూల్ డ్రింక్ తాగుతూ మాట్లాడుకుందాం. లేదండి, ఇప్పుడు నాకు ప్రాక్టికల్స్ ఉన్నాయి, ఆలస్యం అయిపోతుంది, సారీ అని చెప్పి గబగబా బాటనీ ల్యాబ్ వైపు నడిచింది. లయబద్ధంగా కదులుతున్న ప్రజనిక పొడవైన జడని వెనక నుంచి చూస్తూ బైక్ని జయమంటూ ముందుకు పోనిచ్చాడు దుష్యంత్. దుష్యంత్ గురించి నీకు తెలుసా? 4-5 సార్లు దుష్యంత్తో ప్రజనిక మాట్లాడడం గమనించి అడిగింది రజని. తెలుసు. తెలుసా? తెలిసే వాడితో రోజు మాట్లాడుతున్నావా? ఆశ్చర్యంగా అడిగింది రజని. తన గురించి తెలుసు కాబట్టే మర్యాదగా మాట్లాడుతున్నాను. ఇంకెవరైనా అయితే గట్టిగా సమాధానం చెప్పేదాన్ని. శాంతంగా జవాబు చెప్పి రికార్డులో బొమ్మలు వేయడంలో మునిగిపోయింది. అంటే నువ్వు దుష్యంతుని ఇష్టపడుతున్నావా? గబుక్కు నడిగేసి వెంటనే నాలి కరుచుకుంది. ప్రజనికతో 3 ఏళ్ల స్నేహం. ఇన్ని రోజుల్లో తను ఎన్నడూ ఏ అబ్బాయితోనూ చనువుగా మాట్లాడడం తను చూడలేదు. అబ్బాయిలనే కాదు, అమ్మాయిలతోనైనా అవసరం అయినంతవరకే మాట్లాడుతుంది. వాళ్ళ నాన్నగారు ఒక స్కూల్ ప్రిన్సిపాల్, వాళ్ళమ్మగారు సంగీతంలో విద్వాంసురాలు. వాళ్ళకి ఒక అబ్బాయి, ఒక అమ్మాయి. అబ్బాయి మద్రాస్ ఐఐటీలో ఎంటెక్ చేస్తున్నాడు. ప్రజనికకి పిహెచ్డీ చేసి లెక్చరర్ ఉద్యోగం చెయ్యాలనే కోరిక. అందుకే డిగ్రీలో చేరింది. ప్రజనిక చదువుల్లో ఎప్పుడు మొదటి ర్యాంకులో ఉంటుంది. ఏ పోటీ పరీక్షల్లో అయినా బహుమతి అందుకోకుండా తిరిగి రాదు. అందుకే లెక్చరర్లు అందరూ ఆమె అంటే ప్రత్యేకంగా అభిమానం చూపిస్తారు. అలాగే తనలో ప్రత్యేకమైన అందం, విశాలమైన కళ్ళు, ఆ కళ్ళల్లో తొణికిసలాడే ఆత్మవిశ్వాసం ఆమెకు ఒక రకమైన అందాన్ని తెస్తాయి. వస్త్రధారణ కూడా ఎంతో పద్ధతిగా ఉంటుంది, ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటుంది. తనని చూస్తే ఏ అబ్బాయికైనా స్నేహంగా గౌరవంగా మాట్లాడాలనిపిస్తుంది. అల్లరి చేసేయాలి, ఏడ్పించేయాలి అని ఎవరికీ అనిపించదు. కానీ దుష్యంత తీరే వేరు, మూర్ఖుడు. అలాంటి వాడితో మాట్లాడుతోంది అమ్మాయి, అనవసరంగా లేనిపోని కష్టాలు తెచ్చుకుంటుందేమో అనుకుంటూ తను అడిగిన ప్రశ్నకి బాధపడుతున్నదేమోనని చూసింది. ప్రజనిక మొహంలో ఎలాంటి భావన లేదు. చిన్నగా నవ్వుతూ, దుష్యంత్ నన్ను ప్రేమిస్తున్నాడట, నేను అంగీకరిస్తే పెళ్లి కూడా చేసుకుంటాడట, నా అభిప్రాయం చెప్పమని రోజు అడుగుతున్నాడు. ప్రశాంతంగా ఎలాంటి తడబాటు లేకుండా తన స్నేహితురాలు అలా చెప్పగానే రజని మెదడు అంతా మొద్దు మారిపోయింది. నువ్వేం చెప్పావు? రేపు నా నిర్ణయం చెప్తానన్నాను. ఇష్టమని చెప్తావా, ఇష్టం లేదని చెప్తావా?
ఆతృతగా అడిగింది రజని. ఒక్కరోజు ఆగు, ఎల్లుండ నీకు మొత్తం విషయం చెప్తాను. ప్రజనిక మాటల్లో స్థిరత్వాన్ని చూసి రజని ఇంకేమీ అడగలేకపోయింది. మనం ఎక్కడికొచ్చాం? అక్కడ బోర్డు మీద వ్రాసి ఉన్న యువ జనరేషన్ పేరు చదివి ఆశ్చర్యంగా అడిగాడు దుష్యంత్. ఇది అనాథాశ్రమం, మా అన్నయ్య దీన్ని నడిపిస్తున్నాడు. అదిరిపడి చూశాడు దుష్యంత్ ప్రజనిక వైపు. మనకి ఇక్కడేం పని? అయోమయంగా అడిగాడు. ఐమాక్స్కి వెళ్దామంటే వద్దొద్దు, నేను ఒక మంచి ప్రదేశానికి తీసుకువెళ్తాను అని ఏమాత్రం సంకోచం లేకుండా తన బైక్ ఎక్కింది. ఏ పార్కుకో రెస్టారెంట్కో తీసుకువెళ్తుందని తను చెప్పిన దారిలో తన బైక్ని పోనిచ్చాడు. ఇది మంచి ప్రదేశమా? తనకు అసలే బెగ్గర్స్ని చూస్తేనే అసహ్యం. ఒక్క రూపాయి కూడా తను ఎవరికి ఇంతవరకు దానం చేయలేదు. దుష్యంత్ ఆలోచనల్లో ఉండగానే లోపల నుంచి సుమారు 25 వయసు ఉన్న అబ్బాయి ఒకడు బయటకు వచ్చాడు. తను వస్తామని ముందే తెలిసేమో. రండి సార్, రా ప్రజనిక అంటూ లోపలికి దారితీశాడు. వీతి లేక ఆమెను అనుసరించాడు. దుష్యంత్, మొట్టమొదట మా అన్నయ్య నరేష్ ఈ ఆశ్రమాన్ని 2 పిల్లలతో మొదలుపెట్టాడు. ఆ సంఖ్య ఇప్పుడు 45 దాటింది. అలాగే దీనికి చేయూతనివ్వాలనే ఉద్దేశంతో సేవా దృక్పథంతో దాదాపు 3,000 మంది వాలంటీర్లు ఉన్నారు. విదేశాలలో ఉన్న మా అన్నయ్య స్నేహితులు ఎంతోమంది ఆర్థిక సాయం అందిస్తూ ఉంటారు. అలాగే ఈ ఊళ్ళో కూడా చాలామంది దాతలున్నారు. ప్రజనిక మాటల్లో ఆనందం, కళ్ళల్లో వెలుగు. దుష్యంతికి మాత్రం ఒళ్ళంతా కారం రాసుకున్నట్టుగా ఉంది. చచ ఏం కర్మ పట్టింది? ఎప్పుడు ఏ బెగ్గర్స్కి 1 రూపాయి కూడా ఇచ్చి ఎరగను? అలాంటిది ఈరోజు ఈ పిల్ల కారణంగా వీళ్ళ మధ్యలో నిలబడవలసి వచ్చింది అనుకున్నాడు చిరాగ్గా. ఇంతలో బిలబిలమంటూ పిల్లలంతా వచ్చి ప్రజనిక చుట్టూ మూగారు. అక్క అక్క అంటూ ఏవేవో మాట్లాడిస్తున్నారు. దుష్యంత్, నువ్వు అన్నయ్య మాట్లాడుతూ ఉండండి, నేను 10 నిమిషాల్లో వచ్చేస్తాను అని చెప్పి పిల్లలతో మాటల్లో పడిపోయింది. కూర్చోండి సార్ అంటూ లోపల నుంచి 2 కుర్చీలు తీసుకువచ్చాడు. ఒకటి దుష్యంత్కి ఇచ్చి మరో దానిలో తాను కూర్చున్నాడు. దుష్యంత్కి ముళ్ళ మీద కూర్చున్నట్టుగా ఉంది. నరేష్ ఏవేవో చెబుతున్నాడు, అవేవి అతడి చెవుల్లోకి దూరడం లేదు. హాయిగా ఏ ఏసీ హోటల్లోనో థియేటర్లోనో ఉండేవాడిని, అనవసరంగా ఇక్కడ ఇరుక్కుపోయాను. నాన్ సెన్స్, ఎక్కడికో తెలుసుకోకుండా ఆ పిల్ల వెనకాల రావడం నాదే బుద్ధి పొరపాటు అని తనని తానే తిట్టుకోసాగాడు. సారీ దుష్యంత్, పిల్లలతో మాట్లాడుతూ కూర్చుంటే సమయమే తెలియలేదు. పదండి, అలా తోటలో బెంచ్ మీద కూర్చున్నాం, మీతో కొన్ని విషయాలు మాట్లాడాలి, నా నిర్ణయం కూడా మీకు చెప్పాలి అంది ప్రజనిక. తప్పుతుందా అనుకుంటూ ప్రజనిక వెనక నడిచాడు దుష్యంత్. చూశారు కదా, రోజు కాలేజీ అయిపోయిన తర్వాత మిగిలిన సమయమంతా నేను ఈ పిల్లల మధ్యలో గడుపుతూ ఉంటాను. నా చదువు పూర్తయిన తర్వాత ఉద్యోగం చేస్తూ ఆ జీతంలో సగం ఈ పిల్లల కోసం ఖర్చు పెట్టాలి అన్నదే నా జీవితాశయం. కానీ నా కోరిక తీరడానికి ఇంకా 5 ఏళ్ళు ఆగవలసి ఉంటుంది. కానీ ఆ రోజు మీరు నన్ను ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటాను అనగానే చాలా సంతోషం అనిపించింది. మీరా మంచి ఆస్తిపరులు, పైగా మీ తల్లిదండ్రులకు మీరొక్కరే సంతానం, కాబట్టి ఆ ఆస్తి అంతా మీకే వస్తుంది. మన పెళ్ళైన తర్వాత ఆ డబ్బుతో ఇంకా ఎంతోమంది అనాథ పిల్లలకి మంచి జీవితాన్ని ఇద్దాం. మా అన్నయ్య అనుకున్నట్లు ఇంకో చోట ఇలాంటి ఆశ్రమాన్ని మనమిద్దరం మొదలు పెడదాం. అప్పుడు నాకు ఉద్యోగం చేసే పనుండదు. మీరు మీ బిజినెస్ చూసుకోండి, నేను ఈ ఆశ్రమాల నిర్వహణ వ్యవహారాలన్నీ చూసుకుంటాను. సమయం దొరికినప్పుడు మీకు కూడా మీ ఖాళీ టైంని ఎంచక్క ఇక్కడే గడపచ్చు. ప్రజనిక ఇంకా ఏదేదో చెబుతూనే ఉంది. దుష్యంతికి జీవితంలో మొట్టమొదటిసారి విరక్తి అన్న మాటకి అర్థం తెలిసింది. తన డబ్బు ఈ బిచ్చగాళ్ళ కోసం ఖర్చు పెట్టాలా? తన ఖాళీ సమయాన్ని కూడా ఇక్కడే గడపాలా? తలచుకోవడానికి ఎంత అసహ్యంగా ఉంది. అందులోనూ తన భార్య ఇలాంటి అనాథాశ్రమాల వెంట తిరుగుతుంటే తన ఫ్యామిలీకి ఎంత అవమానం. తమది అసలే హై సొసైటీ ఫ్యామిలీ. అయ్యే బాబోయ్, ఈ అమ్మాయితో కలిసి భవిష్యత్తును ఊహించుకోవడానికి కూడా భయంకరంగా ఉంది. ఆలోచనల్లో మునిగిపోయాడు. మన పెళ్లి గురించి మా అమ్మగారిని నాన్నగారిని మీ ఇంటికి వెళ్ళి మాట్లాడమంటారా? ఎప్పుడు వెళ్ళమని చెప్పాలి అడిగింది ప్రజనిక చిన్నగా నవ్వుతూ. దుష్యంత్ కూడా ఒక నవ్వు నవ్వాడు, ఏడవలేక నవ్వినట్టు. అబ్బా ప్రజనిక, నువ్వు కాలేజీలో నా జూనియర్వి, కొత్తగా చేరావు, అందుకే ప్రేమ పెళ్ళి అని నీతో జోక్ చేశాను. అది నువ్వు సీరియస్గా తీసుకున్నావా? కాలేజీలో ఇలా అన్ని రకాలుగా అందరినీ ఏడిపిస్తూ ఉంటాను, కావాలంటే ఎవరినైనా అడుగు. ప్రజనిక బిక్కమొహం పెట్టింది. అయితే మన పెళ్ళి జరగదా? అబ్బాయ్, నా పెళ్ళి ఎప్పుడో నిశ్చయమైపోయింది నా మరదలతో.
చదువు అయిపోగానే డాడీ ముహూర్తాలు పెట్టింగ్ చేస్తారు. సరే చాలాసేపు అయింది, అవతల నాకు చాలా పనులు ఉన్నాయి, నేను వెళ్తాను బై అంటూ గబగబా వెళ్ళి బైక్ స్టార్ట్ చేసి స్పీడ్గా వెళ్ళిపోయాడు. ప్రజనిక మొహంలో ఆనందం హరివిల్లే విరబూసింది. అప్పుడే ఒక చిన్న జల్లు వర్షం పడి వెలిసింది. చక్కటి మట్టి వాసన హాయిగా పలకరిస్తోంది. గడ్డి మీద పడిన వాన చినుకులు పాదాలని తాకి గిలిగిందలు పెడుతున్నాయి. మీ అన్నయ్య మద్రాసులో చదువుకుంటున్నాడు కదా, మరి ఈ నరేష్? తను మా అన్నయ్య కాదు, యువ జనరేషన్లో వాలంటీర్లు అందరూ తనని అన్నయ్య అని పిలుస్తారు. నేను కూడా అందులో వాలంటీర్నే కదా. మరి దుష్యంతికి సొంత అన్నయ్యని, ఆశ్రమం మీదేనని ఎందుకు అబద్ధం చెప్పావు? ఆసక్తిగా అడిగింది రజని, వాడి బారి నుంచి తప్పించుకోవడానికి. అంటే ప్రశ్నార్థకంగా మొహం పెట్టింది రజని. రోజు వాడు నా వెనకాలే తిరుగుతూ నువ్వంటే నాకు ఇష్టం, నాతో సినిమాకి వస్తావా, షికారుకు వస్తావా అంటూ వేధిస్తుంటే కాలర్ పట్టుకుని ఆ చెంప ఈ చెంప పగలగొట్టి నోరు మూసుకొరా రాస్కెల్ అని గొంతు చించుకుని గట్టిగా అరిచి చెప్పాలనిపించేది. కానీ ఆ కోపాన్నంతా లోపలే నొక్కిపెట్టి మామూలుగా ప్రశాంతంగా నవ్వుతూ మాట్లాడాలంటే నన్ను నేను చాలా కంట్రోల్ చేసుకోవాల్సి వచ్చింది. ఆ దుష్యంత్ నాకన్నా అన్ని విధాల బలవంతుడు, ఏది కావాలంటే అది దక్కించుకునే స్థాయిలో ఉన్నాడు. నేను ఆవేశంలో గట్టిగా మాట్లాడి ఉంటే వాడి అహం దెబ్బతిని నన్ను ఎలా నాశనం చేయాలా అని ఆలోచించేవాడు. రోజు పేపర్లలో ఆడపిల్లల మీద జరుగుతున్న రకరకాల దాడుల గురించి చదువుతున్నావు. నేను కూడా అలాంటి పరిస్థితికి చేరుకోకూడదు అనుకున్నాను. ఈ సమస్యకి ఆవేశంతో కాకుండా ఆలోచనతో పరిష్కారం చేయాలి అనుకున్నాను. అందుకే వాడి చేతే నువ్వు నా కొద్దు బాబోయ్ అని ఇలా చేశాను. వాడు ఇక మీదట నా వైపు చూడడానికి కూడా భయపడతాడు. రజని అభినందిస్తున్నట్లు ప్రజనిక వైపు చూసింది. నిజమే, ఆవేశం ఎప్పుడూ సమస్యకి పరిష్కారం చూపించదు. ముఖ్యంగా ఆడపిల్లలు తమ ఆవేశాన్ని కొంచెం అదుపులో పెట్టుకుని తెలివితేటలు ఉపయోగించి సమస్యలు పరిష్కరించుకోవాలి. కండబలం కన్నా బుద్ధిబలం గొప్పదని మన పెద్దలు ఊరికే చెప్పలేదు. ఆడపిల్లలు జీవితంలో ఒక అడుగు ముందుకు వేసే ముందు ఒకటికి రెండుసార్లు బాగా ఆలోచించుకోవాలి, తెలివిగా నిర్ణయం తీసుకోవాలి. అలా అయితే ఆడపిల్లలు చాలా వరకు తన మీద జరుగుతున్న దాడుల నుంచి తప్పించుకోగలరేమో అనుకుంది రజని. మబ్బుల చాటు నుండి ఏటవాలుగా నేలను చేరుకుంటున్న సూర్యకిరణాలు గడ్డి మీదున్న నీటి బిందువుల మీద పడుతున్నాయి. బంగారు ముత్యాల్లా అందంగా మెరుస్తున్నాయి ఆ చిన్ని నీటి తుంపరలు. సమాప్తం. ఇప్పటివరకు మీరు శ్రీమతి స్వర్ణ శైలజ గారి కథ అడుగు వేసే ముందు విన్నారు. పఠనం కొత్తపల్లి ఉదయబాబు. ఈ కథ ఆంధ్రభూమి సచిత్ర వారపత్రిక నవంబర్ 2015 సంచికలో ప్రచురించబడింది. తన కథ ద్వారా మంచి సందేశం అందించారు కదండి శ్రీమతి స్వర్ణ శైలజ గారు. ఆమెకు హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేసుకుంటూ మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుకు రాబోయే ముందుగా, ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే సాహిత్యాభిలాష గల మీ స్నేహితులందరికీ ఈ కథని షేర్ చేయండి. మీ అమూల్యమైన కామెంట్లను వీడియో కింద పొందుపరచవలసిందిగా కోరుకుంటూ మళ్ళీ మరొక కథతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. నమస్కారాలతో కొత్తపల్లి ఉదయబాబు.